పరిమళ్ నత్వాని ఇప్పుడు ఇదే పేరు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తుంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి రాజ్యసభ స్థానం కేటాయించడం ఆయన అంబానీ మిత్రుడు కావడం అంబానీ సన్నిహితుడు కావడం నేరుగా అంబానీ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని కోరడంతో ఆ స్థానం ఇచ్చారు అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఆయన తాజాగా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు వైఎస్ఆర్సీపీలో చేరారు జగన్ గారి సమక్షంలో జగన్ గారు పెట్టిన కొన్ని షరతులకు కూడా ఆయన అంగీకరించారు అనేది అసలు విషయం ఏంటంటే ఆయన విషయం ఒకసారి చూసుకుంటే క్లుప్తంగా ఇదివరకు రెండుసార్లు ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు అయితే రెండుసార్లు కూడా ఆయన ఇండిపెండెంట్గానే ఎన్నికయ్యారు సాధారణంగా రాజ్యసభకు ఇండిపెండెంట్గా ఎన్నికవడం అనేది ఉండదు ఎందుకంటే ఏదో ఒక రాష్ట్ర అసెంబ్లీ కోటా నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలి లేదంటే రాష్ట్రపతి నామినేషన్ ద్వారా సభ్యత్వం పొందాలి వ్యాపారవేత్తలను రాష్ట్రపతి నామినేట్ చేసే అవకాశాలు దాదాపుగా ఉండవు మరి ఇదివరకు కొంతమంది వ్యాపారవేత్తలు ఏదో ఒక పార్టీ బలంతో ఏదో ఒక రాష్ట్ర అసెంబ్లీ కోటా నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు అయితే తర్వాత వాళ్ళు ఆ పార్టీ సభ్యత్వం అయితే తీసుకోరు సో వాళ్ళు ఇండిపెండెంట్ అనిపించుకుంటారు అన్నమాట పరిమళ నత్వాని కూడా అదే రీతిన రెండుసార్లు కూడా నెగ్గుకొచ్చారు కానీ ఏ పార్టీలోనూ ఆయన చేరలేదు ఇండిపెండెంట్గా అనిపించుకున్నారు ఇక ఆయన ప్రధానంగా ఆయనకున్న పెద్ద ట్యాగ్ లైన్ ఏంటి అంటే ముఖేష్ అంబానీ స్నేహితుడు కాబట్టి ఏ పార్టీ అయినా నత్వాని లాంటి వాళ్లను కళ్ళకద్దుకొని తీసుకుంటుంది ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చి రాజ్యసభకు పంపిస్తుంది అలా రెండుసార్లు కూడా నత్వాని రాజ్యసభ సభ్యుడయ్యారు ఈసారి ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు అయితే ఇదివరకు నత్వానికి వేరే పార్టీలు ఇచ్చిన రీతిలో జగన్ గారు అవకాశం ఇవ్వలేదు ఇండిపెండెంట్గా అంటూ అంబానీ ప్రతిపాదించిన జగన్ దాన్ని సమ్మతించలేదు అని తెలుస్తుంది ఎందుకంటే ఇండిపెండెంట్కి అవకాశం ఇచ్చేది లేదు అని చెప్పి ఖచ్చితంగా పార్టీ సభ్యత్వం తీసుకోవాలి తమ పార్టీ తరపునే రాజ్యసభలో ఎంట్రీ ఇస్తే ఓకే అని చెప్పి అంబానీకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక షరతు పెట్టారు అనేది క్లియర్గా అర్థమవుతుంది దీనివల్ల వైసీపీకి కూడా కొన్ని లాభాలు ఉన్నాయి సభలో తమ నెంబర్ తమకు నిలబడుతుంది రేపు ఏదైనా కీలక బిల్లులు వచ్చినప్పుడు నత్వాని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పుకి కట్టుబడాల్సి ఉంటుంది కాబట్టి అందుకే తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే ఆయనను రాజ్యసభకు పంపుతామని చెప్పి జగన్ గారు క్లియర్గా స్పష్టం చేసినట్లు అర్థమవుతుంది ఆ మేరకు నత్వాని కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అంటే నామినేషన్ దాఖలు చేయడానికి ముందే ఆయన వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తద్వారా ఆయన తర్వాత రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగబోతున్నారు ఇదివరకట్లా ఇండిపెండెంట్గా అనే లెక్కల్లో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఏపీ అసెంబ్లీ కోటాలో ఎన్నికైన సభ్యుడిగానే ఆయన వ్యవహరించాల్సి ఉంటుంది ఇక నుంచి అలాగే ప్రధానమంత్రి మోడీ అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళైనా జగన్ మాత్రం తన షరతులను వర్తింపజేస్తూనే వారి రికమెండేషన్కు ఓకే చెప్పి తనదై శైలిలో రాజకీయ చాణిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు అని చెప్పడానికి నత్వాని ఎంపికే నిదర్శనం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి